హాయ్ ఫ్రెండ్స్ డైలీ ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ఈరోజు మనము ఏపీఎస్సి గ్రూప్ టూ టాప్ ట్వంటీ మోడల్ పేపర్స్ బుక్ నుంచి ఎనిమిదవ మోడల్ పేపర్లో ఉన్న హిస్టరీ ఎంసీక్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది మనము ప్రతిరోజు హిస్టరీలో ఉన్న ఎంసీక్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము మన యొక్క పుస్తకంలో ఓన్లీ హిస్టరీకి సంబంధించినవే కాకుండా యాజ్ పర్ ఏపీఎస్సి గ్రూప్ టూ సిలబస్కి సంబంధించి అన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నీ ఉన్నాయి వాటికి సంబంధించి మనకి ఏబిపిఎస్సి గ్రూప్ టూ ఫిలిమ్స్ బుక్ అందుబాటులో ఉంది ఈ బుక్ మనకి ఎవరైతే ఆర్డర్ చేస్తారో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో నూట డెబ్బై ఐదు రూపాయలతో ఈ బుక్ పంపించడం జరుగుతుంది నూట డెబ్బై ఐదు రూపాయలు బుక్ కాస్ట్ మరియు పోస్టల్ ఛార్జెస్ మీరు ఎక్కడైతే ఉంటారో మీ ఇంటి దగ్గరికే ఇలా డీటెయిల్గా ప్యాక్ చేసి పంపిస్తారు దానికోసం ఒక యాభై ఐదు రూపాయలు టోటల్ టూ థర్టీ రూపీస్ మీరు ఫోన్పే చేసి స్క్రీన్షాట్ పెట్టి మీ డీటెయిల్ అడ్రస్ సెండ్ చేస్తే మీకు ఈ పుస్తకాన్ని పంపించడం జరుగుతుంది మీరు ఆర్డర్ చేసిన తర్వాత మూడు రోజుల్లో మీకు మీ బుక్ చేస్తుంది అంటే మనకి ఇప్పటికీ ఎగ్జామ్కి కరెక్ట్గా థర్టీ త్రీ డేస్ మాత్రమే ఉంది ఈరోజు జనవరి ఇరవై రెండు ఇంకా ముప్పై మూడు రోజులు మాత్రమే ఉంది కాబట్టి మీ ప్రిపరేషన్ని ఇంకా వేగవంతం చేయండి మీరు ఏ సబ్జెక్ట్ అయితే వీక్గా ఉన్నారో దాన్ని ఆ వెనకబడిన ఏరియాస్ని కవర్ చేసుకోండి ఆల్రెడీ చదివిన వాటిని రివిజన్ చేయండి ఓకేనా మనము ఈ వీడియోలో ఏబిపిఎస్సి గ్రూప్ టూ మోడల్ పేపర్ ఎయిట్ చూడండి ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో సెవెన్ వీడియోస్ మనం చెప్పుకున్నాము ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో ప్రీవియస్గా సెవెన్ వీడియోస్ చేశాము వాటికి సంబంధించినవి కూడా చూడండి ఈ వీడియోలో మోడల్ పేపర్ ఎయిట్లో ఉన్న హిస్టరీ ఎంసీక్విషన్ మనం చేసుకుంటాము రిమైనింగ్ కూడా చాలామంది మిత్రులు అడుగుతున్నారు ఈ విధంగానే రిమైనింగ్ పేపర్స్లో ఉన్నటువంటి రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా చెప్పమని సమయాన్ని బట్టి మనము ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ సోషియాలజీ అయితే కూడా మనము కంప్లీట్ చేసుకుందాము ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గనక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కింద డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంటుంది మన యాప్లో అన్ని కోర్సులు అందుబాటులో ఉన్నాయి మరియు తొంభై తొమ్మిది రూపాయలకే టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది ఓకేనా చూడండి మోడల్ పేపర్ ఎయిట్ అందులో హిస్టరీ ఎంసీక్యూస్ క్వశ్చన్ నెంబర్ వన్ కింది సమాచారాన్ని పరిశీలించి సరైన జవాబును ఎన్నుకోండి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి సింధు ప్రజలు ఆరాధించిన పశుపతి దేవుడికి కుడిపక్క ఏనుగు ఏనుగు పులి ఎడం పక్కన కడ్గ మృగం వృషభం పీఠం కింద కాళ్ళ వద్ద రెండు జింకలు కలవు సింధు ప్రజల మతం విషయానికి వస్తే సింధూ ప్రజలకి దేవాలయాలు అనేవి లేవు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వాళ్ళు ప్రకృతి శక్తులను ఆరాధించేవాళ్ళు ముఖ్యంగా అమ్మ తల్లిని వాళ్ళు పూజించేవాళ్ళు అయితే పురుష దేవుడిగా పశుపతిని ఆరాధించేవాళ్ళు అందులో ఎద్దు అదేవిధంగా పులి ఏనుగు ఖడ్గమృగం పశుపతి దగ్గర కాళ్ళ కింద రెండు జింకలు ఉన్నట్లుగా మొహంజదారాలో దొరికిన అనేక ముద్రికల్లో మనకు తెలుస్తుంది సింధూ ప్రజల యొక్క మతానికి సంబంధించిన అంశాలు మనకు తెలిసి తెలిసింది ముద్రికల ద్వారా మొహంజదారాలో లభించిన ముద్రికలలో సింధు ప్రజల పురుష దైవం పశుపతికి ఒకవైపున ఏనుగు పులి మరొక వైపున ఖడ్గమృగం వృషభం పీఠం కింద కాళ్ళ వద్ద రెండు జింకలు కలవు ఇది సరైన స్టేట్మెంట్ తర్వాత సింధు ప్రజలు కొలిచిన పక్షి కాకి ఇది రాంగ్ ఎందుకంటే సింధూ ప్రజలు కొలిచినటువంటి పక్షి పావురం వాళ్ళు పూజించినది అమ్మ తల్లిని పురుష దైవం పశుపతి జంతువు అంటే మూపురం ఉన్నటువంటి ఎద్దు అదే పక్షి అంటే పావురం తర్వాత సింధూ ప్రజలు కొరిచిన వృక్షము రావి చెట్టు మరియు మరిచెట్టు సో ఏ మరియు సి అనేది సరైన స్టేట్మెంట్ బి అనేది రాంగ్ స్టేట్మెంట్ ఒకటో దానికి ఆన్సర్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ ఈ కింది సమాచారాన్ని అనుసరించి సరైన జవాబు ఎన్నుకోండి ఆంధ్ర అనే పదం తొలిసారిగా ఐతరేయ బ్రాహ్మణంలో ప్రస్తావించబడినది మనకు వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం ఆదర్వణ వేదం ప్రతి వేదానికి బ్రాహ్మణాలు అనేవి ఉంటాయి బ్రాహ్మణాలు అనేవి ఏంటంటే యజ్ఞ యాగాదుల గురించి మంత్రాల గురించి తెలియచేసేది బ్రాహ్మణాలు రాజసూయ అశ్వమేధ వాజ్పేయ యాగాల గురించి తెలియజేసేది బ్రాహ్మణాలు మోక్షానికి సంబంధించిన మార్గాలను తెలియజేసేది బ్రాహ్మణాలు అందులో ఋగ్వేదానికి సంబంధించిన బ్రాహ్మణం ఐతరేయ బ్రాహ్మణం ఆ ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్ర అనే పదం ఉంది విశ్వామిత్రుడు తన యొక్క యాభై మంది సంతానంలో శపించిన ఒకరి సంతానమే ఆంధ్రులు ఆంధ్రులు ఆటవిక జాతికి సంబంధించిన వాళ్ళు అని ఋగ్వేదంలోని మన ఐతరేయ బ్రాహ్మణంలో ప్రస్తావించారు ఇది సరైన సమాధానమే అతి పురాతనమైన బ్రాహ్మణం శతపద బ్రాహ్మణం చూడండి అతి పురాతనమైన బ్రాహ్మణం శతపద బ్రాహ్మణం ఇక్కడ కొంచెం టైపింగ్ మిస్టేక్ వల్ల ఇది పర్లేదండి స్టేట్మెంట్ స్టేట్మెంటు ఇది కొంచెం ఎవరైతే మన బుక్ తీసుకున్నారో ఇది రాసుకోండి అతి పురాతన బ్రాహ్మణం అనేంతవరకు టైప్ అయింది శతపద బ్రాహ్మణం అనేది టైపింగ్ మిస్టేక్ వల్ల మనకి ఏపీఎస్సి ఎగ్జామ్ పెట్టిన ఎంత బుక్ అయినా కానీ సహజంగా ఒకటి అర మిస్టేక్స్ అనేవి ఉంటాయి ఆ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్తున్న క్లాసులో రెక్టిఫై చేసే విధంగా మనం చెప్పుకుంటున్నాము స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏవైనా ఉన్నా కానీ కొంచెం చూసుకోండి ఇక్కడ అతి పురాతన బ్రాహ్మణం శతపద బ్రాహ్మణం ఆ తర్వాత శతపథ బ్రాహ్మణంలో తొలిసారిగా వడ్డీ వ్యాపారం గురించి ప్రస్తావించబడినది శతపద బ్రాహ్మణము ఋగ్వేదం యజుర్వేదం సామవేదం సామవేదానికి సంబంధించింది శతపథ బ్రాహ్మణం ఈ శతపథ బ్రాహ్మణము అతి ప్రాచీనమైనది శతపద బ్రాహ్మణంలో మానవుని పునర్జన్మ గురించి కూడా పేర్కొన్నారు మానవుని పునర్జన్మ మానవుని పునర్జన్మ గురించి తెలియజేసింది శతపద బ్రాహ్మణం అతి ప్రాచీనమైనది శతపథ బ్రాహ్మణం అందులో ఒడ్డు గురించి పేర్కొన్నారు ఆ తర్వాత గోపద బ్రాహ్మణము అధర్వణ వేదంలో కలదు ఇది కూడా కరెక్టే అతి పురాతనమైనది అంటే శతపథ బ్రాహ్మణం అతి పెద్దది అంటే గోపద బ్రాహ్మణం చూడండి అతి పెద్దది అంటే మాత్రం గోపద బ్రాహ్మణం అది వేదంలో ఉంది గోపద బ్రాహ్మణంలో నరకం గురించి ప్రస్తావించారు మానవుని పునర్జన్మ గురించి శతపద బ్రాహ్మణం ఆంధ్రుల గురించి ఐతరేయ బ్రాహ్మణం అతి పెద్దది మరియు నరకాన్ని గురించి తెలియజేసింది అదర్వేద సంబంధించింది గోపద బ్రాహ్మణం ఓకే ఇది రెండో క్వశ్చన్కి సంబంధించి నెక్స్ట్ ఆలది అన్ని కూడా కరెక్ట్ అయినవే మూడవది వైదిక సాహిత్యంలో ఏ తీర్థంకరుల గురించి పేర్కొన్నారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి తీర్థంకరులు జైన మతంలో ఉన్నటువంటి గురువులని తీర్థంకరులు అంటారు వైదిక సాహిత్యము అంటే ఋగ్వేదంలో మనకి వైదిక సాహిత్యం ఏదైతే ఉందో అందులో పేర్కొన్న జైన మత తీర్థంకరులు ఎవరు అంటే ఋషభనాథుడు మరియు అరిష్టనేమి అంటే వర్ధమాన మహావీరుడు గురించి కానీ పార్శ్వనాథుని గురించి కానీ వైదిక సాహిత్యం పేర్కొనలేదు జైనమత తీర్థంకరుల్లో మొదటి తీర్థంకరుడు ఋషభనాథుడు ఆయన యొక్క గుర్తు ఎద్దు అదే అరిష్టనేమి అరిష్టనేమి గారు ఇరవై రెండవ తీర్థంకరుడు గుర్తుపెట్టుకోండి మనము మొదటి తీర్థంకరు ఋషభనాథుడు చదువుతాము ఇరవై మూడు పార్శ్వనాథుడు ఇరవై నాలుగు వర్ధమా మహావిడు చదువుకుంటాం కానీ ఇరవై రెండవ తీర్థంకరుడు ఎవరు అంటే అరిష్టనేమి ఇరవై రెండవ తీర్థంకరుడు ఈయన యొక్క గుర్తు శంకువు శంఖం కదా ఈ శంఖం శంకు ఏదైతే ఉందో అది అరిష్టనేమి మనకు శ్రావణ బెలుగులలో అతి పెద్ద ఏకశిల జైనమత విగ్రహం గోమటేశ్వరుని విగ్రహం బాహుబలి విగ్రహం దాన్ని చెక్కించింది కూడా అరిష్టనేమి దాన్ని చెక్కించినది ఎవరంటే అరిష్టనేమి చూడండి నెక్స్ట్ నిష్క్రమణం అనగానేమి మనము గౌతమ బుద్ధుని జీవితంలో ఉన్నటువంటి అంశాలు బుద్ధుని యొక్క జననము బుద్ధుడు రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం దాన్ని నిష్క్రమణం అంటారు ఆ తర్వాత ఆయనకు జ్ఞానోదయం కావడం సంబోధి ఆయన తాను నేర్చుకున్నటువంటి దాన్ని తన ఐదు మంది శిష్యులకు తొలిసారిగా తెలియజేసింది ధర్మచక్ర పరివర్తన మరియు ఆయన మరణము పరినిర్వాణం ఈ ఐదు అంశాలు మనకు కీలకం ఏ ప్రాంతంలో జరిగాయో మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం ఇక్కడ నిష్క్రమణం అంటే బుద్ధుడు ఆయన ఒక రోగిని ఒక శవాన్ని ఒక సన్యాసిని చూసిన తర్వాత జ్ఞానోదయం అయిన తర్వాత చెన్నుడు అని తన సారధి కంటక అనే గుర్రాన్ని తీసుకొని రాజ్యాన్ని వదిలిపెట్టి జ్ఞానోదయం కోసం వెళ్ళడం జరిగింది కంటక గుర్రం ఆయన గుర్రం పేరు కంటక గౌతమ్ బుద్ధుని యొక్క గుర్రం పేరు కంటక ఛత్రపతి శివాజీ యొక్క గుర్రం పేరు కళ్యాణి మనకు మహారాష్ట్రలో శివాజీ గారి యొక్క గుర్రం పేరు కళ్యాణి గౌతమ్ బుద్ధుడి యొక్క గుర్రం పేరు కంటక ఇక్కడ నిష్క్రమణం అనగా కుటుంబ జీవనాన్ని వదిలి వెళ్ళిపోవుట కుటుంబ జీవితాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది గౌతమ్ బుద్ధుడి గారు నిష్క్రమణ తర్వాత ఐదోది కింది వాటిని జతపరచండి ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అశోకుని శాసనాలు ఇచ్చారు అశోకుని శాసనాలలో ప్రపంచంలోనే మొట్టమొదటిగా శిలాశాసనాలు వేయించిన చక్రవర్తి అశోకుడు అశోకుడు మొత్తం పద్నాలుగు శిలాశాసనాలు వేయించాడు ఈ పద్నాలుగు శిలాశాసనాలు అనేవి నైతిక ప్రవర్తన ధర్మ సూత్రాలు మరి అశోకుని యొక్క పరిపాలన గురించి మనకు తెలియజేస్తుంది ఈ పద్నాలుగవ శిలాశాసనాలలో అతి ముఖ్యమైనది పద్మూడవ శిలాశాసనం మనకు కళింగ యుద్ధం గురించి తెలియజేసేది పద్మూడవ శిలాశాసనం ఓకేనా చూడండి ఇందులో మూడవ శాస్త్రంలో ఏం చెప్తున్నారు అంటే బ్రాహ్మణుల పట్ల శ్రవణుల పట్ల ఔదార్యం కలిగి ఉండాలి బ్రాహ్మణుల పట్ల శ్రవణ పట్ల ఔదార్యం కలిగి ఉండాలి ఏడవ శిలా శాస్త్రంలో అన్ని మతాల వారిని అన్ని తెగల వారిని పరస్పరం గౌరవ మర్యాదలతో చూసుకోవాలి పరమత సహనం పాటించాలి అని ఏడవది వర్గాలు మరి తెగలవారిగా పరస్పర సహనం పద్నాలుగో శిలాశాసనంలో పరిపాలనకు సంబంధించినటువంటి విషయాలు అన్నిటికి సంబంధించిన విషయాలు ధర్మశాస్త్రం సంబంధించినటువంటి విషయాలు తెలియజేస్తుంది పద్నాలుగో శిలాశాసనం అన్ని శాస్త్రాలకు సంబంధించి వివరణ తొమ్మిదవ శిలాశాస్త్రంలో తొమ్మిదవ శిలాశాస్త్రంలో వైదిక మతంలో ఉన్న యజ్ఞయాగాది క్రతువులను తగ్గించాలి అంటే అనవసర ఖర్చులు మనకు రాజసూయ అశ్వమేధ వాజ్పేయ ఇలాంటి యాగాలు చేయాలి యాగం చేస్తేనే యజ్ఞాలు చేస్తేనే మోక్షము అనే కాన్సెప్ట్ నుంచి అనవసరమైన ఖర్చులు ఉండకూడదు అశోక ధర్మంలో జాయిన్ అవ్వండి అని తెలియజేస్తున్నటువంటిది తొమ్మిదో శిలా శాసనం అర్థం లేని ఖర్చుల పట్ల సో వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్ బి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ నెక్స్ట్ సిక్స్ చూడండి అశోకుడు వేయించిన ఏ స్తంభ శాసనం పన్నుల వ్యవస్థ గురించి సమాచారం ఇచ్చెను మనకి అశోకుడు రుమ్మిందై శాసనం చూడండి రుమ్మిందై శాసనం ఆయన రుమ్మిందై ఎక్కడ ఉంది అంటే నేపాల్లో ఉంది లుంబిని ప్రాంతాన్ని సందర్శించి అక్కడ ఉన్న వాళ్లకు పన్ను రాయితీల గురించి తెలియజేశారు అశోకుడి పేరు ఉన్నది మస్కి శాసనం దేవనాం ప్రియ అశోక అదే అశోకుడు బౌద్ధ మతం స్వీకరిస్తున్నట్లు ఉన్నటువంటి శాసనం బబ్రూ శిలా శాసనం మరియు అశోకుడు తన యొక్క శాసనాలలో రెండు భాషలు ఉపయోగించినది కాందహార్ శాసనం గ్రీకు అరబిక్ భాష కాందహార్ లేదా మనము గాంధారా శాసనం అని కూడా కావచ్చు రుమ్మిందై అదేవిధంగా మస్కి బబ్రూ కాందహార్ చాలా చాలా ఇంపార్టెంట్ మరియు పద్మూడు శిలాశాసనం ఇది ఆరవది నెక్స్ట్ ఏడవది ఏడవ క్వశ్చన్ కింద ఇవ్వబడిన సమాచారం పరిశీలించి సరికాని అంశాన్ని గుర్తించండి చూడండి సరికాని సమాధానం ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి క్వశ్చన్ నెంబర్ సెవెన్ రెండవ చంద్రగుప్తుడి కాలంలో ఫాహియాన్ అనే చైనా యాత్రికుడు భారతదేశాన్ని సందర్శించాడు భారతదేశాన్ని సందర్శించిన తొలి విదేశీ రాయబారి అంటేనేమో మెగస్తనీస్ తొలి చైనా యాత్రికుడు అంటేనేమో ఫాహియాన్ తొలి చైనా యాత్రికుడు ఫాహియాన్ ఈయన వచ్చిన ఎవరి కాలంలో రెండో చంద్రగుప్తి కాలంలో కరెక్టే గుప్తుని పరిపాలనా కాలంలోనే రావడం జరిగింది ఆ తర్వాత కాళిదాసుకు కవి పండిత కల్పతరు అనే బిరుదు కలదు చూడండి మనకు కవి పండిత కల్పతరువు అనే బిరుదు ఎవరికి ఉంది అంటే రెండో చంద్రగుప్తు ఉంది తప్ప కాళిదాసు కాదు కాళిదాసుని ఏమంటారు ఇండియన్ షేక్స్పియర్ కాళిదాసు యొక్క బిరుదు ఇండియన్ షేక్స్పియర్ కాళిదాసు అంటేనే రెండో చంద్రగుప్తుడి పరిపాలనా కాలంలో నవరత్నాల్లో ముఖ్యుడు కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం మాల వికాగ్నిమిత్రం విక్రమ్శీయం మేఘదూతం రఘువంశం కుమార సంభవం ఋతు సంహారం ఆయన యొక్క కావ్యాలు నాటకాలవి కాళిదాసు ఆయన బిరుదు ఇండియన్ షేక్స్పియర్ మరి కవి గాయక పండిత కల్పతవు ఎవరు రెండో చంద్రగుప్తుని కవి పండిత కల్పతరువు అంటారు అదేవిధంగా రెండో చంద్రగుప్తుడి బిరుదు విక్రమాదిత్య శకారి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి మనము తొందరలో తొందరపడి ఆయన కాళిదాస్ గారు ఫేమస్ కదా కవి పండిత కల్పతరువు అని అంటారు కదా అని సహజంగా మిస్టేక్ చేసే అవకాశం ఉంది కాబట్టి చూసుకోండి విక్రమాదిత్య శకారి కవి పండిత కల్పతరువు బిరుదులు ఎవరివి రెండవ చంద్రగుప్తుడివి నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ గరుడ వాహనం లక్ష్మీదేవి అశ్వగుడు బొమ్మలను రెండో చంద్రగుప్తుడు ముద్రించాడు కరెక్టే శకును ఒరిజిన సందర్భంగా పాటలిపుత్రంలో ఫాహియాన్ సంస్కృతాన్ని నేర్చుకున్నాడు ఇది కూడా కరెక్టే మరి రాంగ్ స్టేట్మెంట్ సరికాని అంశం ఏంటి ఆప్షన్ బి నెక్స్ట్ ఎనిమిదోది ఇది కూడా గుట్టండి మనకు మంచి పెట్టేది గుప్తుల కాలం నాటి వివిధ పన్నులను ఆచరించి జతపరచండి పన్నులకు సంబంధించి మనము ఓన్లీ రాజులు బిరుదులు గ్రంథాలు మాత్రమే కాదు ప్రతి వంశానికి సంబంధించి ముఖ్యమైన వాళ్ళ పరిపాలన వ్యవస్థ గురించి కూడా తెలుసుకోవాలి అందులో ఎనిమిదవది ఉదయాంక లేదా ఉద్రాంక ఉద్రాంగ అనొచ్చు కూడా అనొచ్చు అది నీటి పన్ను హాలికర నాగలి పన్ను శుల్క వర్తక వర్తకపు లేదా వాణిజ్య పన్ను భోగ రాజుకు రాజుకు పండ్లు మరియు వంట చెరుకు మీద చూడండి ఇక్కడ పంట చెరుకు పడింది పాకాది వా వంట చెరుకు మీద విధించే పన్ను ఇది కూడా కరెక్టే ఇది దీనికి ఆన్సర్ హిరణ్య అంటే బంగారు నాణ్య మీద విధించే పన్ను ఒకటో దానికి ఉదయాంగ నీటి పన్ను హాలికర నాగలి పన్ను శుల్క వర్తక పన్ను భోగ పన్ను వంట చెరుకుపై విధించే పన్ను హిరణ్య బంగారు నాణెలపై విధించే పన్ను గుప్తుల కాలంలో ఉన్నటువంటి పన్నుల వ్యవస్థ భూమి శిస్తు ప్రధాన ఆధారము నెక్స్ట్ తొమ్మిదో క్వశ్చన్ కింది వాటిని జతపరచండి ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అండి ఇందులో బ్రహ్మగుప్తుని ఇండియన్ న్యూటన్ అంటారు మన సుశ్రుతుడు వైద్యశాస్త్ర పితామహుడు శాస్త్ర పితామహుడు వరామిహీరుడు ఖగోళ శాస్త్ర పండితుడు వీళ్ళందరూ కూడా గుప్తుల కాలంలో ఉన్నటువంటి వాళ్ళు గుప్తుల కాలంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం ఎంతో పురోగతి సాధించినది ఇందులో బ్రహ్మగుప్తుడు మనకు బ్రహ్మగుప్తుడు జీరోని మొదలుపెట్టింది మనకు బ్రహ్మగుప్తుడు అదేవిధంగా గురుత్వాకర్షణ సిద్ధాంతం ఏదైతే ఉందో ఈ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది బ్రహ్మగుప్తుడు ఆయనను ఇండియన్ న్యూటన్ అని పిలుస్తారు ఆ తర్వాత సుశ్రుతుడు సుశ్రుతుడు మనకు వైద్యశాస్త్ర పితామహుడు అంటారు ఆయన్ని ఆర్యభట్ట ఆర్యభట్ట ఖగోళ శాస్త్ర పితామహుడు వరాహమిహిరుడు ఖగోళ శాస్త్ర పండితుడు భూగోళ శాస్త్ర పండితుడు ఇది తొమ్మిదో క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టెన్ హర్షుని కాలానికి సంబంధించి కింది అంశాలను పరిశీలించండి చూడండి హర్షుడు పుష్యపుతి వంశంలో గొప్పవాడు హర్షుడు హర్షుడి యొక్క బిరుదులు మనం చూసుకుంటే హర్షుణ్ణి శీలాదిత్య అంటారు అదేవిధంగా మూడవ అశోకుడు అని కూడా అంటారు చూడండి హర్షుడు మూడవ అశోకుడు అదేవిధంగా శీలాదిత్య ఇందాక మనకు విక్రమాదిత్య వచ్చింది విక్రమాదిత్య బిరుదు రెండో చంద్రగుప్తుడు శీలాదిత్య హర్షుడు ఈయన మహామోక్ష పరిచి నిర్వహించేవాడు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి తాను సంపాదించిందంతా కూడా దాన ధర్మాలు చేసేవాడు అదేవిధంగా నాగానందం ప్రియదర్శి ఈయన రచనలు అదేవిధంగా మనం చూసుకుంటే హర్షుడు క్రీస్తు శకం ఆరు వందల ఆరులో హర్ష శకాన్ని కూడా ప్రారంభించడం జరిగినది ఈయన ఆరు వందల ఇరవై తొమ్మిదిలో ఈయన పరిపాలనా కాలంలో హుయాన్ సాంగ్ రావడం హుయాన్ సాంగ్ యాత్రికులలో రారాజు సియుకి గ్రంథ రచయిత హుయాన్ సాంగ్ ఆరు వందల ముప్పైలో కనోజ్ అసలు నిర్వహించడం స్థానేశ్వర్ కనోజ్ రెండింటిని పరిపాలించడం కనోజ్ను ను రాజధాని చేసుకుని పరిపాలించడం గౌరవ శాంకుని ఓడించడం అదేవిధంగా ఈయన వారి యొక్క చెల్లెలు రాజ్యశ్రీ ప్రభావం మేరకు బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది ఇది హర్షునికి సంబంధించి మహిళల పరిస్థితి గౌరవ మర్యలు క్షీణించాయి ఆయన పరిపాలనా కాలంలో చివరిలో మహిళల పట్ల గౌరవ క్షీణించాయి సతీ ఆచారం కూడా ఉండేది ఆచారం ఉండేది అనేక కులాలు హిందూ మతంలో చేరాయి మనకు ప్రాచీన భారతదేశ యుగంలో చిట్ట చివరి హిందూ గొప్ప రాజుగా మనకు హర్షుని చెప్పుకుంటారు ఉన్నత కులాల్లో కూడా విత్తంత వివాహం నిషేధించబడింది ఇవన్నీ కూడా సరైన అంశాలే ఏబిసిడి ఇది హర్షునికి సంబంధించింది నెక్స్ట్ అంటే దీన్ని బట్టి మన క్వశ్చన్లు అనేవి ఓన్లీ వాళ్ళకు సంబంధించిన రాజకీయ అంశాలే కాకుండా సామాజిక మత ఆర్థిక అంశాల మీద కూడా క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది కాబట్టి ఓన్లీ కొన్ని టాపిక్సే కాకుండా వాటికి సంబంధించి డీటెయిల్గా చూడండి దీనివల్ల మనకేమవుతుందంటే మనకు తెలియని విషయాలు కూడా కవర్ కావడం జరుగుతుంది ఇలాంటి అంశాలు ఎన్నో కూడా మన ప్రాక్టీస్ బిట్స్ బుక్ లో కూడా అందుబాటులో ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఆ కింది వాళ్ళలో సరైన వాక్యాన్ని గుర్తించండి ఇది కూడా కరెక్ట్ ఉంటే అండి దక్షిణ భారత నెపోలియన్ అని మొదటి రాజేంద్ర చోళుడికి బిరుదు కలదు కరెక్టే మనకి ఇండియన్ నెపోలియన్ బిరుదు ఎవరిది ఇండియన్ నెపోలియన్ బిరుదు ఎవరు సముద్రగుప్తుడు సముద్రగుప్తుడికి ఇండియన్ నెపోలియన్ అనే బిరుదు ఉంది అదే దక్షిణ భారత నెపోలియన్ అనే బిరుదు మొదటి రాజేంద్ర చోళుడికి ఉంది మొదటి రాజేంద్ర చోళుడు మొదటి రాజరాజ చోరుడు యొక్క కుమారుడు చోళుడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి మొదటి పరాంతక చోళుడు రాజేంద్ర చోళుడు రాజరాజ చోళుడు ఆదిత్య చోళుడు కరికాల చోళుడు వీళ్ళందరూ కూడా మనకి ఇంపార్టెంట్ అందులో మొదటి రాజేంద్ర చోళుడికి దక్షిణ భారత నెపోలియన్ అనే బిరుదు మాత్రమే కాకుండా ఆయనకి గంగైకొండ అనే బిరుదు కూడా కలదు గంగైకొండ అదే అదేవిధంగా పాండ్య కేరళ సింహలం వీటిల్ని ఆక్రమించి ముదిగొండ అనే బిరుదు కూడా కలదు గంగైకొండ ముదిగొండ బిరుదులు కూడా రాజేంద్ర చోళుడివి అదేవిధంగా అదే కనుక మధురైకొండ ఎవరు అడిగారనుకోండి గంగైకొండ అంటే రాజేంద్ర చోళుడు గంగైకొండ అంటే రాజేంద్ర చోళుడు అదే మధురైకొండ ఎవరు అంటే మొదటి పరాంతక చోళుడు మధురైకొండ మొదటి పరాంతక చోళుడు మనకి మనకి ఉత్తర మేరు శాసనం స్థానిక శుభ్రపణ గురించి ఉంటుంది కదా అది వేయించింది కూడా మొదటి పరాంతక చోళుడు ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దండి మధురైకొండ మొదటి పరాంతక చోళుడు గంగైకొండ మొదటి రాజేంద్ర చోళుడు రైట్ నెక్స్ట్ రెండవ రాజరాజు ఐరావతేశ్వర ఆలయాన్ని దారాసురంలో నిర్మించాడు ఇది కూడా కరెక్టే వాళ్ళ యొక్క ఆలయాల్లో బృహదీశ్వర ఆలయం తంజావూరులో రాజరాజ చోడు నిర్మించాడు బృహదీశ్వర ఆలయం తంజావూరులో రాజరాజ చోళుడు అదే దారాసురంలో ఆలయాన్ని రెండో రాజరాజు నిర్మించాడు కరెక్టే తర్వాత చోళులు అంటేనే నౌకాబలాన్ని విస్తరించారు చోళుల్లో బంగాళాఖాతాన్ని బేచ్ చేసుకుని వాళ్ళు చాలా విజయాలు సాధించారు సింహలాన్ని ఆక్రమించారని చెప్పుకున్నాం అదే విధంగా మొదటి రాజ్ మొదటి రాజరాజ చోళుడు సింహలాన్ని ఆక్రమించి ఉత్తర సింహలంలో అనురాధపురాన్ని ధ్వంసం చేశారని చెప్పుకున్నాం కొన్ని సందర్భాలలో బంగాళాఖాతాన్ని చోళపురం చోళ మండలం అని కూడా వ్యాఖ్యానించారు అంటే వారి యొక్క నౌకా ప్రాబల్యం విస్తరించినట్లు మనం తెలుసుకోవచ్చును చూడండి ఇందులో భారతదేశంలో మొట్టమొదటిగా చోళులు నౌకా బల ప్రాశస్త్యం సముద్రని అనుసరించారు ఇది కరెక్టే చోళ యుగంలో సంస్కృత భాష విశేష ఆదరణ పొందింది కావున చోళ యుగాన్ని తమిళ సారస్వత చరిత్రలో స్వర్ణయుగంగా పేర్కొన్నారు ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ తమిళ సారస్వత చరిత్రలో స్వర్ణయుగం చోళులు మనకు చేర చోల పాండీ చోళులు ఫేమస్ మనకి నెక్స్ట్ పన్నెండవ క్వశ్చన్ భారతీయ చరిత్రలోనే అత్యధిక భూమి శిస్తును వసూలు చేసిన రాజు ఎవరు అల్లావుద్దీన్ ఖిల్జీ ఎందుకంటే ఈయన ఒకటి బై రెండో వంతు ఒకటి బై నాలుగో వంతు ఒకటి బై రెండో వంతు హిందువుల మీద పన్ను విధించాడు ఒకటి బై నాలుగో వంతు ముస్లింల మీద పన్ను విధించాడు ఒకటి బై రెండు అంటే ఎంత వంద రూపాయలు సంపాదిస్తే యాభై రూపాయలు సగం రాజుకు చెల్లించాలి ట్యాక్స్ రేట్ ఎక్కువగా ఉన్నది ఎవరి కాలంలో భారతదేశం మొత్తం ఇదంటే అల్లాద్దీన్ ఖిల్జీ మిగిలిన వాళ్ళ కాలంలో వన్ బై ఫోర్త్ వన్ బై సిక్స్త్ వన్ బై ఎయిత్ అలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి మనకి నిన్న క్లాస్లో హర్షుడి గురించి వచ్చింది హర్షుడి కాలంలో వన్ బై సిక్స్ అది గుర్తుపెట్టుకోండి అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో ఒకటి బై రెండు దక్షిణ మన ఢిల్లీ సుల్తాన్లో ఖిల్జీ వంశంలోనే కాదు మొత్తం ఢిల్లీ సుల్తాన్ అందరిలో గొప్పవాడు ఎవరు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ రెండవ అలెగ్జాండర్ అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ సంస్కరణలు సైనిక సంస్కరణలు సైనికులకు జీతాలు ఇచ్చే పద్ధతి ప్రవేశపెట్టింది అల్లావుద్దీన్ ఖిల్జీ దాగ్ విధానం దఫ్తర్ వ్యవస్థ సరాయి ఆదిల్ మార్కెట్ అలయ దర్వాజా నిర్మాణం సోమనాథ్ టెంపుల్ యొక్క కొలగొట్టడం ఇవన్నీ కూడా అల్లావుద్దీన్ ఖిల్జీ నెక్స్ట్ ఈ కింది బాటిని జతపరచండి పదమూడవది చూడండి ఇందులో మనకి వారి పరిపాలనా కాలంలో ఉన్నటువంటి పన్ను వ్యవస్థ కరజ్ కామ్స్ జకత్ షరబ్ కరజ్ అంటే ముస్లిమేతరుల నుంచి వసూలు చేసే భూమి శిస్తు కరజ్ అదే కామ్స్ కామ్స్ అంటే యుద్ధంలో దోపిడీ చేసిన తర్వాత ఒకటి బై ఐదో వంతు రాజు చెల్లించేది ఓకేనా యుద్ధకాలం దోపిడీ చేయగా వచ్చిన సొమ్ములో ఐదో వంతు రాజులు చెల్లిస్తారు ఒకటి బై నాలుగో ఒకటి బై ఐదు వంతులు అనుకుంటే ఒక వంతు రాజుకి నాలుగు వంతులు సైనికులకు కేటాయిస్తారనమాట అది కాంప్స్ జకత్ అవకాశాలు సాయం అందించడం కోసం సంపన్నులైన ముస్లింల మీద అవసరాలకు ఉపయోగపడతాయని సంపన్నుల ముస్లిం మీద విధించే పన్ను జకత్ పన్ను షరబ్ అంటే నీటి పారుదల పన్ను వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్ సి మనకు పన్నుల వ్యవస్థ ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ పద్నాలుగు క్వశ్చన్ బాబర్ తన స్వీయ చరిత్రలో సూర్యుడు బారెడెత్తున ఉండగా ప్రారంభమైన యుద్ధం నడినెత్తికి చేరుకునేసరికి తనకు విజయం చేకూరి ముగిసింది అని ఏ యుద్ధం గురించి పేర్కొన్నాడు మనకి పదిహేను వందల ఇరవై ఆరు ఏప్రిల్ పన్నెండవ తేదీన మొదటి పానిపట్టి యుద్ధం జరిగింది మొదటి పానిపట్టు యుద్ధం ద్వారా ఢిల్లీ సుల్తాన్లలో లోడీ వంశంలో చివరి వాడైనటువంటి ఇబ్రహీం లోడీని బాబర్ ఓడించాడు ఓడించి భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు అంటే నేను చాలా ఈజీగా గెలుచుకున్నాను బాల ఉండగా ఉండగా యుద్ధం నన్నెత్తు చేరుకునేసరికి విజయం చేయకుంది అంటే త్వరగానే ముగించేశాను నాకు పెద్ద కష్టం అనిపించలేదు అని చెప్పేసి దాని యొక్క ఇంటెన్షన్ అయితే మొదటి పానిపట్టు యుద్ధము ఎవరెవరి మధ్య జరిగింది బాబర్ వర్సెస్ ఇబ్రహీం లోడి అయితే బాబర్ ని భారతదేశం మీదకి దండెత్తి ఆహ్వానించింది ఎవరు అంటే దౌలత్ ఖాన్ లోడి అప్పుడు పంజాబ్ గవర్నర్ దౌలత్ ఖాన్ లోడి ఆయన ఆహ్వానించాడు ఆ తర్వాత ఇబ్రహీం లోడికి సహాయ సహకారంగా మొదటి పానిపట్టి యుద్ధంలో పాల్గొన్న గ్వాలియర్ పాలకుడు మేవాడ్ పాలకుడు రాణా విక్రమ్జీత్ ఆయన కూడా యుద్ధంలో ఇబ్రహీం లోడితో పాటు పాల్గొన్నాడు మరణించడం కూడా జరిగింది ఇబ్రహీం లోడితో పాటు మొదటి పానిపట్టి యుద్ధంలో మరణించిన వ్యక్తి ఎవరో అడగొచ్చు రాణా విక్రమ్జీత్ ఓకే ఇది క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ జహంగీర్ కాలంలోని సంస్కరణలో సరైనవి ఏవి చూడండి షేక్ సలీం చిష్టి యొక్క ఆశీసులతో జన్మించాడు అని చెప్పేసి అక్బర్ జోత్బాయి పుట్టిన కుమారుడే సలీం సలీం పేరే జహంగీర్ జహాంగీర్ అంటేనే అక్కడ కాలంలో చిత్రకళ ఖడ్గ విద్యా ప్రవీణుడు అదేవిధంగా ఆయన పరిపాలన మీద తన రాణి నూర్జహాన్ యొక్క ప్రభావం ఉంది ఆయన అందుకే ఒక గిన్నెడు ద్రాక్ష రసానికి ఒక పాత్ర మాంసానికి నా రాజ్యాన్ని నా ప్రేమైన రాణికి అమ్ముకున్నానని పేర్కొన్నది ఎవరు జహంగీర్ అదే విధంగా జహంగీర్ అంటే సిక్కుల ఐదవ గురువు అర్జున్ సింగ్ ను ఉదయించాడు ఆంగ్లేయులో రాయబర్లో వచ్చింది కూడా జహంగీర్ యొక్క ఆస్థానంలోనే మహారాష్ట్రలు తొలిసారిగా మొఘల్ సైన్యంలో చేరింది కూడా జహంగీర్ ఆస్థానంలోనే ఓకేనా ఇక్కడ పాయింట్ ఏంటంటే ఖాన్ లో సంస్కరణ లేవి ఇంకా అయినా సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా న్యాయ గంటను కూడా ఏర్పాటు చేయడం జరిగింది చూడండి పేదలకు ఆసుపత్రి నిర్మించాడు గురు ఆదివారాల్లో జంతువుత నిషేధించాడు యమునా నది ఒడ్డున ధర్మగంటను ఏర్పాటు చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు జహంగీర్ సామాన్య ప్రజలకు స్వయంగా దర్శనమిచ్చి స్వయంగా విచారణ జరిపి న్యాయాన్ని కలుగు చేసింది కూడా జహంగీర్ ఏబిసిడి క్వశ్చన్ ఫిఫ్టీన్ కి ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబో నెక్స్ట్ సిక్స్టీన్ ఈ కింది వాళ్ళలో ఎవరి సిద్ధాంతాలు కబీర్ సిద్ధాంతాలను పోలి ఉంటాయి మనకు భక్తి ఉద్యమకారుల్లో రామానందని శిష్యుల్లో కబీర్ ముఖ్యుడు రాళ్లకు రప్పలకు మొక్కితే దేవుడు గనక మనకి దర్శనం అవుతాడు దేవుడే రాళ్ళు రప్ప రూపంలో ఉంటాడు అంటే నేను కొండల్నే పూజిస్తానని పేర్కొన్నది కబీర్ నీళ్ళల్లో మునిగితే మన పాపలన్నీ పోతాయి అని అనుకుంటే ముందుగా కప్పలకి చేపలకి మోక్షం వస్తుంది అని పేర్కొన్నది కబీర్ ఎన్నో అంశాలను సామాజిక అంశాలను తన యొక్క రచన ద్వారా వెలికి తీసింది కబీర్ కబీర్ యొక్క సిద్ధాంతాలను ఎవరి సిద్ధాంతాలు బలం ఉంటాయి అంటే గురునానక్ గురునానక్ నెక్స్ట్ ఈ కింది వాళ్ళలో శంకరాచార్యుల గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి చూడండి మనకు భక్తి యుద్ధంలో ద్వైతం అద్వైతం ద్వైత అద్వైతం ఇలా ఉంటాయి అందులో భాగంగా అద్వైతం గురించి తెలియజేసింది ఆది శంకరాచార్యులు అద్వైతం ఈ అద్వైతం అనేది మాయావాద సిద్ధాంతాన్ని పోలి ఉంది మాయావాద సిద్ధాంతం ఇది మాయావాద సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరు అంటే శంకరాచార్యులు ఈ మాయావాద సిద్ధాంతం అనేది ఆచార్య నాగార్జునుడు ప్రతిపాదించిన శూన్యవాద సిద్ధాంతాన్ని పోలి ఉంది శూన్య సిద్ధాంతం అంటారు దాన్ని శూన్యవాద సిద్ధాంతం ఈ శూన్యవాద సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరు అంటే ఆచార్య నాగార్జునుడు చూడండి భక్తి ఉద్యమకారులలో భక్తి ఉద్యమకారులలో ఆది శంకరాచార్యులు మనకి అద్వైతాన్ని ప్రతిపాదించడం జరిగినది మాయావాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు ఆది శంకరాచార్యులు ఈ మాయావాద సిద్ధాంతం అనేది ఆచార్య నాగార్జునుడు ప్రతిపాదించిన శూన్యవాద సిద్ధాంతం బౌద్ధమతానికి సంబంధించి దాని పోలి ఉంది కాబట్టి ఈ ఆది గారిని ప్రచ్ఛన్న బుద్ధుడు అంటారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రచ్ఛన్న బుద్ధుడు మనకు ఆచార్య నాగార్జునేమో రెండవ బుద్ధుడు అంటారు రెండవ బుద్ధుడు అంటారు అదే మనకి ఆది శంకరాచారునేమో ప్రచ్ఛన్న బుద్ధుడు అంటారు ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాం శాఖ్యముని అనేది ఎవరిని గౌతమ్ బుద్ధుని రెండో శాఖ్యముని అని ఎవరిని అంటారు అని ప్రీవియస్ క్లాస్ లో నేను క్వశ్చన్ అడగడం జరిగింది రెండో శాఖ్యముని అని హుయాన్ సాంగ్ అంటారు చూడండి మనకి చాలా ఇంపార్టెంట్ రెండవ శాఖ్యముని ఎవరు మనకు హుయాన్ సాంగ్ గురించి యాత్రికులలో రారాజు అనే విషయం మనకు తెలుసు సియూకి గ్రంథం రాశారని తెలుసు హర్షుని కావాలని వచ్చాడని తెలుసు అయితే సాంగ్ యొక్క బిరుదుల్లో ఒక బిరుదు రెండవ శాఖ్యముని రెండవ బుద్ధుడు ఆచార్య నాగార్జునుడు ప్రచ్ఛన్న బుద్ధుడు ఆది శంకరాచార్యుడు రెండవ శాఖ్యముని హుయాన్సాంగ్ అన్నీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి తర్వాత క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ లోనే చూడండి భక్తి ఉద్యమ ప్రబోధకుల్లో శ్రీ శంకరాచార్యులను ఆద్యులుగా చెప్పవచ్చు కరెక్టే మోక్షం పొందేందుకు జ్ఞాన మార్గాన్ని బోధించాడు శంకరాచార్యుడు భక్తి ఉద్యమానికి పునాదులు వేసి నూతన హిందూ మత రక్షకుడిగా పేరు పొందారు ఈయన రచన ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆది శంకరాచార్యుల యొక్క రచన సౌందర్య లహరి సో ఆప్షన్స్ ఏబిసిడి క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ నెక్స్ట్ ఎయిటీన్ ఈ కింది వాటిల్లో సరైన అంశాన్ని గుర్తించండి ఆ ఇది మనకి సూప్ యుద్ధాన్ని గురించి అందులో చిస్తీ శాఖను ప్రారంభించినది మొయుద్దీన్ షేక్ మొయుద్దీన్ చిస్టీ కరెక్టే నూరుద్దీన్ ను ఋషి అంటారు కాశ్మీర్ సూఫీ ఉద్యమం ప్రచారం చేసింది నూరుద్దీన్ ఇది కరెక్టే భగవంతుని సన్నిధిని చేరుకోవడానికి సులభ మార్గం బలహీన వర్గాల వరకు సహాయపడ్డం అని వారు వారుజా ఖ్వాజా నిజాముద్దీన్ ఫిరదౌసి సంగీతం వ్యతిరేకించి ధ్యానం చేసేది నక్షాబంది శాఖ ఇవన్నీ కూడా కరెక్ట్ అయినటువంటి అంశాలు ఆల్ ఆఫ్ ది దివ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ ఈ కింది వారిలో సరైన వాక్యాన్ని గుర్తించండి చూడండి శివాజీ పాలనా కాలంలో అన్నాజిత్తు అనేక రెవెన్యూ సంస్కరణలను ప్రవేశపెట్టిను మనకు శివాజీ పరిపాలనా కాలం మహారాష్ట్రకి సంబంధించింది ఆయన రెవెన్యూ సంస్కరణలు అన్నా తీసుకొచ్చాడు కరెక్టే శివాజీ కాలంలో మొత్తం పంటలో రెండు బై మూడో వంతు భూమిశిస్తు ఇది కూడా కరెక్టేనండి మనకు ట్యాక్స్ శివాజీ టైంలో ఎంత అంటే టూ బై ఫిఫ్త్ ఆర్ ఫార్టీ పర్సెంట్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి శివాజీ కాలంలో భూమి శిస్తూ రెండు బై ఐదో వంతు లేదా నలభై శాతం శివాజీ పరిపాలన నియమించబడిన రెవెన్యూ అధికారులు కర్ఫ్యూన్లు అంటారు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు శివాజీకి రాజ్యాన్ని అభివృద్ధిచ్చి గుర్తించాడు ఇవన్నీ కూడా కరెక్ట్ అయినటువంటి అంశాలు ఆన్సర్ నెక్స్ట్ ఇరవై ఇండియాలో నీలినేటి విధానాన్ని ప్రవేశపెట్టిన పోర్చుగీసు మొదటి గవర్నర్ ఎవరు భారతదేశానికి తొలిసారిగా వచ్చి చివరిసారిగా సారిగా విదేశీయులు పోర్చుగీస్ వారు మనకు పొగాకు తీసుకొచ్చింది బఠానీ బఠానీ అదే అదేవిధంగా పైనాపిల్ ఇలాంటివన్నీ తీసుకొచ్చింది పోర్చుగీస్ వారే అచ్చు యంత్రాన్ని ప్రవేశపెట్టింది పోర్చుగీస్ వారే భారతదేశంలో అందులో భాగంగా ఫ్రాన్సిస్ డి అల్మిడా చూడండి మనకి నలుగురు ఉంటారు అందులో మొదటి వ్యక్తి ఫ్రాన్సిస్ డి అల్మిడా తర్వాత అల్బూకర్ ఆ తర్వాత నినాడో చున్హా ఆ తర్వాత డిసౌజా అందులో బ్లూ వాటర్ పాలసీ తీసుకొచ్చింది ఫ్రాన్సిస్ డి అల్మిడా బ్లూ వాటర్ పాలసీ అంటే ఏంటి సముద్రం మీద గుత్తాధిపత్యం కలిగి ఉండడం బ్లూ వాటర్ పాలసీ రాజకీయాల జోక్యం ఉండదు ఓన్లీ వ్యాపారం కోసం మాత్రమే ఆ బ్లూ వాటర్ పాలసీ రద్దు చేసింది ఎవరు ఫ్రాన్సిస్ డి అల్బుకర్ ఈయన బీజాపూర్ నుంచి గోవాను ఆక్రమించాడు శ్రీకృష్ణ దేవరా సహాయంతో పద్దెనిమిది వందల పదిలో ఆ తర్వాత నినాడో చున్హా నినాడో చున్హా గారు డిసౌజ గారు తర్వాత వచ్చారు ఇది ఇరవై దానికి సంబంధించింది నెక్స్ట్ ఇరవై ఒకటి ఇక్కడ మొదటి పాని పట్టేదో గురించి మాట్లాడుకున్నాం కదా ఈ మొదటి పానిపట్టి యుద్ధము ఇబ్రాహీంలోడికి బాబర్ జరిగింది బాబర్ అప్పుడు అర్రబా అనే యుద్ధ ఏర్పాటు చేశాడు అది కూడా మనకి ఇంపార్టెంట్ మొదటి పానిపట్టి యుద్ధంలో బాబర్ అర్రబా అనే యుద్ధ వలయాన్ని ఏర్పాటు చేసి ఆయన విజయం సాధించడానికి దోహదపడినది అరబా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ ఈ కింది వాళ్ళలో సరైన జతను గుర్తించండి మనకు మద్రాస్ నగరం నిర్మించింది ఫ్రాన్సిస్ డే సెయింట్ జార్జ్ కోట కరెక్టే కలకత్తా నగరం జాబ్ చార్నోక్ బొంబాయి నగరం గిరాల్ అంజీర్ కలకత్తా నిర్మించిన కరడం ఫోర్ట్ విలియం కోట సెయింట్ జార్జి కోట చెన్నై సెయింట్ డేవిడ్ కోట ముంబై అదే బొంబాయి అదేవిధంగా మనకు ఫోర్ట్ విలియం కోట కలకత్తా బ్రిటిష్ వాళ్ళు నిర్మించినవి ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్లు నెక్స్ట్ ఇరవై రెండో క్వశ్చన్ ఈ కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తిరుగుబాటు ఉత్తర భారతదేశంలో మీరట్ పట్నంలో జరిగింది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ మే పది ఆవు కొవ్వు పంది కొవ్వు పూసిన తోటాలు వాడడం కోసం మన సిప్ప నిరాకరించడం ఈశ్వర్ మంగల్ పాండే ఈశ్వర్ పాండే వారిని ఉరి తీయడం వీళ్ళందరూ కలిసి ఢిల్లీ వెళ్ళి రెండో బహదూర్ షాని నాయకత్వం వహించవలసిందిగా కోరడము వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి పరిస్థితులను చేసుకుని నాయకత్వం వహించడం ఆ నాయకత్వాన్ని బ్రిటిష్ వారు అణచివేయడం ఇవన్నీ జరిగాయి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తిరుగుబాటు లార్డ్ కానింగ్ కాలం జరిగింది ఇది కూడా కరెక్టే లార్డ్ కానింగ్ అంటేనే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ సిబ్బంది తిరుగుబాటు ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ భారత ప్రభుత్వ చట్టము అందులో భాగంగా మొదటి వైస్రాయ్ లార్డ్ కానీ కంపెనీ పరిపాలనా కాలంలోను క్రౌన్ పరిపాలనా కాలం పరిపాలించింది లార్డ్ కానీ మరియు అలహాబాద్ ప్రకటన చేసింది లార్డ్ కానీ నెక్స్ట్ బహదూర్ షా జాఫర్ సిపాలి తిరుగుబాటుకు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ టూ నా మాత్రం నాయకత్వం అంగీకరించాడు కరెక్టే బహదూర్ షా జాఫర్ రెండో బహదూర్ షా సి తిరుగుబాటుకు నేతృత్వం వహించాడు ఆ తర్వాత ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తిరుగుబాటు కాలంలో బ్రిటిష్ ప్రధాని స్టాన్లీ కాదు పామర్స్టన్ పామర్సన్ ఎవరంటే స్టాన్లీ నైన్టీన్ థర్టీ ఫైవ్ నుంచి థర్టీ సెవెన్ వరకు పిఎం ఉంటాడు ఇది రాంగ్ స్టేట్మెంట్ ఓకేనా పామర్సన్ అది సో ఆన్సర్ ఏ బి నెక్స్ట్ ట్వంటీ త్రీ చూడండి బ్రహ్మ సమాజం సత్యశోధక సమాజం ప్రార్థన సమాజం ఆర్య సమాజం స్థాపించింది ఎవరు బ్రహ్మ సమాజం రాయ్ సత్య సత్యోధక సమాజం జ్యోతి బాపులే ప్రార్థనా సమాజం మనకు ఆత్మారాం పాండురంగా ఆర్య సమాజం స్వామి దయానంద సరస్వతి మన భారతదేశంలో సాంఘిక సాంస్కృతిక పునరుజ్జనోద్యమం చాలా చాలా కీలక పాత్ర పోషించింది అందులో భాగంగా ఎవరెవరు ఏ సంస్థ స్థాపించారు అందులో ఉన్న పత్రికలు ఏంటి బిరుదులు ఏంటి రచనలు ఏంటి ఆ ప్రదేశాలేంటి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఒకసారి ఏరియా చూసుకోండి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ సామాజిక ఆర్థిక విద్యా సాంస్కృతిక రంగాల్లో యజువా మరియు ఇతర వెనుకబడిన వర్గాల కోసము శ్రీమన్నారాయణ ధర్మ పరిపాలన యోగాన్ని ఎవరు స్థాపించారు యజువా కేరళ కేరళలో శ్రీ నారాయణ గురు గారు దీన్ని ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఉప్పు సత్యాగ్రహానికి సంబంధించి కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి మనకు ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది శాసన ఉల్లంఘన ఉద్యమం నైన్టీన్ థర్టీ నుంచి నైన్టీన్ థర్టీ ఫోర్ దండీ మార్చ్ ఓకేనా దీనే కేడా సత్యాగ్రహం అని కూడా అంటారు కేడా సత్యాగ్రహానికి దీనికి సంబంధమే లేదు ఈ ఉద్యమంలో గాంధీ ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించాడు కరెక్టే తమిళనాడు ఉద్యమానికి రాజగోపాల్ చర్ణ నాతృత్వం వహించాడు ఇది కరెక్టే భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం విధించిన ఉప్పు పన్ను సాల్ట్ ట్యాక్స్ వ్యతిరేకంగా దీన్ని మహాత్మా గాంధీ ప్రారంభించారు ఇది కరెక్టే బిసిడి ఆప్షన్ సత్యాగ్రహం అంటే ఏంటి నైన్టీన్ సెవెంటీన్ లో గుజరాత్ లోని కేడా ప్రాంతంలో ప్లేగు వ్యాధి వచ్చింది అక్కడి ప్రజలు భూమి శిస్తు కట్టలేకపోయారు మోహన్ లాల్ పాండే గారు ఆ విషయం తెలియజేశారు అప్పుడు గాంధీ గారు రావడం బ్రిటిష్ ప్రభుత్వం మీద నిరసనలు తెలియజేయడం తర్వాత శిస్తు తగ్గించారు ఈ ఉద్యమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు రావడము ఆయనకు సర్దార్ అనే బిరుదు రావడం జరిగింది ఇవన్నీ కూడా కేటా నైన్టీన్ సెవెంటీన్ లో మనకి నైన్టీన్ థర్టీ టు థర్టీ ఫోర్ శాసన ఉల్లంఘన ఉద్యమం క్వశ్చన్ ట్వంటీ సిక్స్ నెక్స్ట్ ఇరవై ఆరు క్వశ్చన్ చూడండి గాంధీజీ సహా నిరాకరణ ఉద్యమాన్ని ఎందుకు ఉపసంహరించాలనుకున్నారు మనకు చౌరీ చౌరీ సంఘటన పంతొమ్మిది వందల ఇరవై రెండు ఫిబ్రవరి ఐదో తారీఖున జరిగింది మనకు నైన్టీన్ ట్వంటీ నైన్టీన్ ట్వంటీ టూ మధ్య సహా నిరాకరణ ఉద్యమం జరుగుతుంది అందులో భాగంగా నైన్టీన్ ట్వంటీ టూ ఫిబ్రవరి ఐదున ఉత్తరప్రదేశ్ లోని చౌరీ చౌరా పోలీస్ స్టేషన్ లో పోలీసులు లాఠీచార్జ్ చార్జ్ చేశారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కోప్పడి ఆ పోలీస్ స్టేషన్ తగలబెడితే అందులో ఉన్న ఇరవై రెండు మంది మరణించారు ఆ ఇరవై రెండు మంది కూడా భారతీయులే కావడము గాంధీ గారు బార్డోలీ ప్రాంతం నుంచి దీన్ని ఆపివేయడం జరిగింది బార్డోలీ ప్రకటన ఓకేనా గాంధీ గారు సాని రకం ఉద్యమాన్ని ఆపివేశారు ఆ తర్వాత ఇరవై ఏడు భారతదేశ స్వాతంత్రపురానికి సంబంధించి కింది వాటిలో ఏ సంఘటన మొదట జరిగినది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ చూడండి స్వదేశీ ఉద్యమం నైన్టీన్ నాట్ ఫైవ్ ఈ స్వదేశీ ఉద్యమం స్వదేశీ ఉద్యమం అన్నా వందే మాతృ ఉద్యమం అన్నా బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం అన్నా ఒకటే రాజధాని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చడం నైన్టీన్ లెవెన్ లో ప్రకటించారు నైన్టీన్ థర్టీన్ లో మారింది లక్నో ఒప్పందం నైన్టీన్ సిక్స్టీన్ ఖిలాపత్ ఉద్యమం నైన్టీన్ ఎయిటీన్ నైన్టీన్ నైన్టీన్ నాట్ టైంలో సో ఫస్ట్ జరిగింది ఏంటంటే స్వదేశీ ఉద్యమం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ గాంధీ ఇర్విన్ ఒప్పందం కింది వాటిలో దేన్ని కలిగి ఉంది మనకు శాసన ఒకవైపు జరుగుతుంది నైన్టీన్ థర్టీ నుంచి థర్టీ ఫోర్ మధ్యలో అదే టైంలో నైన్టీన్ థర్టీ నుంచి థర్టీ టూ మధ్యలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నాయి మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ హాజరు కాలేదు సో అది ఫెయిల్ అయిపోయింది రెండో రౌండ్ టేబుల్ సమావేశానికైనా గానీ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ హాజరు కావాలి అని చెప్పేసి గాంధీ ఇర్విన్ మధ్య ఒప్పందం జరిగినది చూడండి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ కి ఆహ్వానం కరెక్టే శాసన ఉల్లంఘన ఉద్యమానికి సంబంధించి ప్రకటించిన ఆర్డినెన్స్ ఉపసంహరణ పోలీసుల అతిక్రమణపై విచారణకు గాంధీజీ సూచన అంగీకరించడం హింసకు పాల్పడిన ఖైదీలను మాత్రమే విడుదల చేయడం పోలీసుల అతిక్రమణపై విచారణకు గాంధీజీ సూచనలు ఏమి అంగీకరించలేదు వాళ్ళు అలా అంగీకరించే మాటైతే మనకు వాళ్ళని భగత్ సింగ్ వీళ్ళని తీసే వాళ్ళు కాదు సో ఈ సి కాన్సెప్ట్ కాదు ఏ బి మరియు డి ఏ బి మరియు డి ఆప్షన్ డి ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ ఈ కింది సంఘటనలో సరైన క్రమం ఏమిటి చూడండి బెంగాల్ విభజన మనకి బెంగాల్ విభజన పంతొమ్మిది ఐదులో జరిగింది జరియన్ వాలాబాగ్ నైన్టీన్ నైన్టీన్ ఏప్రిల్ థర్టీన్ ఫిట్ ఇండియా నైన్టీన్ ఫార్టీ టూ సైమన్ కమిషన్ నివేదిక నైన్టీన్ ట్వంటీ సెవెన్ ఏర్పాటు చేశారు ట్వంటీ ఎయిట్లో రావడం జరిగింది సో ఫస్ట్ జరిగింది ఏ తర్వాత డి ఆ తర్వాత బి ఆ తర్వాత సి కాదండి మనకి చూడండి ఒకసారి మనకు ఫస్ట్ బెంగాల్ విభజన జరిగింది నైన్టీన్ నాట్ ఫైవ్లో జలీన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ నైన్టీన్ నైన్టీన్ ఫ్విట్ ఇండియా ఉద్యమం నైన్టీన్ ఫార్టీ టూ ఆగస్ట్ ఎయిట్ సైమన్ కమిషన్ నివేదిక నైన్టీన్ ట్వంటీ సెవెన్లో ఏర్పాటు చేస్తే ట్వంటీ ఎయిట్లో వాళ్ళు ఇండియాకు రావడం జరిగినది ఇది మనకు వరుస క్రమం ఓకే చూడండి ఇప్పుడు నెక్స్ట్ ముప్పై క్వశ్చన్ ముప్పై క్వశ్చన్ వచ్చేసి క్రిప్స్ మిషన్ ప్రతిపాదనలకు సంబంధించి కింది ప్రకటనలు పరిగణించండి క్రిప్స్ మిషన్ రెండు ప్రపంచ యుద్ధ టైంలో నైన్టీన్ ఫార్టీ టూలో బ్రిటిష్ గవర్నమెంట్కి భారతీయుల సహకారం అవసరమని భావించి అప్పుడు విన్స్టన్ చర్చిల్ గారు విన్స్టన్ చర్చిల్ గారు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో క్రిప్స్ గారు అక్కడ మంత్రిగా ఉన్నారు ఆయనను రాయబరం కోసం పంపించడం జరిగింది దానికి సంబంధించిన నాలుగు స్టేట్మెంట్ ఇచ్చారు ఇందులో సరైనది ఏంటి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి ఇది భారతదేశానికి పూర్తి స్వాతంత్రం ప్రకటించబడినది నో మనకి క్రిప్స్ మిషన్ అనేది భారతీయులకు డొమినయల్ స్టేటస్ ఇస్తాము అది కూడా యుద్ధం తర్వాత అని చెప్పారు మరియు రాజ్యాంగ నిర్మాణ సభ ఏర్పాటు చేస్తామని చెప్పారు రాజ్యాంగ సభ లేదా రాజ్యాంగ నిర్మాణ సభ అదే విధంగా డొమినియన్ స్టేటస్ అంటే స్వయం ప్రతిపత్తి స్వయం ప్రతిపత్తి గురించి చెప్పారు తప్ప స్వయం ప్రతిపత్తి అంటే బ్రిటిష్ వారి ఆధ్వర్యంలోనే ఉండడం అన్నమాట కామన్వెల్త్ నుంచి విడిపోయి స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తామన్నారు తప్ప వాళ్ళు పూర్తి స్వాతంత్రం ప్రకటిస్తామని చెప్పలేదు భారతీయులకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు ఇది కరెక్టే ఈ పార్టీ సభ్యుడైన స్టాఫర్డ్ క్రిప్స్ లేబర్ పార్టీ సభ్యుడు మనకు గారు లేబర్ గవర్నమెంట్ అక్కడ క్రిప్స్ గారు అక్కడ మంత్రి ఆయన పార్టీ సభ్యుడు క్రిప్స్ మిషన్ వైఫల్యం కారణంగా శాసన ఉల్లంఘన ఉద్యమం ప్రారంభమైనది శాసన ఉల్లంఘన ఉద్యమం స్టార్ట్ అయింది మనకు నైన్టీన్ థర్టీ టూ నైన్టీన్ థర్టీ ఫోర్ క్రిప్స్ మిషన్ నైన్టీన్ ఫార్టీ టూ వచ్చింది కాబట్టి దీనికి సంబంధం లేదు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సరైనవి ఏంటి సరైనవి సరైనవి మనకి బి మరియు సి ఆప్షన్ బి ఓకే ఇది మనకు ముప్పై క్వశ్చన్ ఇవండి మనకు ఈ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ టూ టాప్ ట్వంటీ మోడల్ పేపర్స్ బుక్ నుంచి ఎనిమిదవ టెస్ట్ పేపర్లో ఉన్న హిస్టరీ ఎంసీక్యూస్ ఎవరైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ప్రతిరోజు ఎంసీక్యూస్కి సంబంధించి మరియు డైలీ న్యూస్ పేపర్కి సంబంధించి మనం ఈనాడు సాక్షిలో వచ్చిన అంశాలను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విశ్లేషించుకోవడం జరుగుతుంది కింద డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంది మన యాప్లో అన్ని కోర్సులు అందుబాటులో ఉన్నాయి అది తక్కువ రేటు తోటి మరియు టెస్ట్ సిరీస్ ఏబిపిఎస్సి గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం యాభై చాప్రైజ్ టెస్టులు పది గ్రాండ్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్